వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్ వెరైటీ ఈవెంట్లు వినూత్నమైన థీమ్స్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దిన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి అయితే మహిమాన్వితమైనటువంటి లడ్డూ ప్రసాదం మీద తీసుకొచ్చినటువంటి వివాదం పైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు సో చెప్పండి ఏకంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అంతటి మహిమాన్వితమైనటువంటి లడ్డూ ప్రసాదం పైన ఇంతటి వివాదాస్పద వ్యాఖ్యలు దిగజారుడు వ్యాఖ్యలు అనుకోవచ్చు అసలు మీరు ఏ విధంగా చూస్తారు ఈ వివాదాన్ని ఇది చాలా బాధాకరం ఎందుకంటే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతిష్టని భంగం కల్పించే విధంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అది కూడా వాళ్ళ పార్టీ మీటింగ్లో మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆధారాలు ఉన్నప్పుడు ప్రజలకి ఆధారాలు చూపెట్టి దాని మీద తప్పు చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది అదంతా పక్కన పెట్టి ఒక సామాన్య ప్రజానికం మాట్లాడినట్టుగా ఇలా యానిమల్ ఫ్యాట్ అని చెప్పని తిరుపతి లడ్డూ గురించి కానీ ఇవన్నీ మాట్లాడడం అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక వాళ్ళ వంద రోజుల ప పాలనలో జరిగిన మంచి ఏది లేదు కాబట్టి డైవర్షన్ పొలిటికల్ పాలిటిక్స్ అనమాట అంటే ఆ టాపిక్ని డైవర్షన్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు దీనికి ప్రారంభించాడు ఇది చాలా అవాస్తవం ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూకి పేటెట్ హక్కు కూడా ఉంది దానికి దానికి నామ్స్ ఉంటాయి అదేవిధంగా వైష్ణవులే వారి అన్నింటి కూడా లడ్డూలు తయారు చేస్తారు అటువంటి చరిత్ర గల లడ్డూ మీద ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చాక దీంట్లో చిన్న అనుమానం కూడా నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక ఒక మనిషికి ఒక ఆధార్ కార్డుకి ఒక లడ్డూనో రెండు లడ్డూనో అని చెప్పని సిస్టమ్ పెడతానికి వీళ్ళు ప్రారంభించడం జరిగింది దాన్ని ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది దాని మీద వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవడం జరిగింది అదేవిధంగా ఈ లడ్డూల అమ్మకానికి కానీ తగ్గించడానికి ఈ కుట్ర చేసేయడానికి మాత్రం కూడా నాకు అనిపిస్తుంది రెండోది అదేవిధంగా ఈ లడ్డు విషయంలో చూసుకుంటే గనక తిరుమల తెరు దేవస్థానానికి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో దేవస్థానంలో కూడా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాటిలో కూడా ప్రతి ఒక్కటి కూడా ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ అక్కడ ప్రసాదంగానే అవి తయారు చేయడం జరుగుతుంది అటువంటి జరుగుతున్నప్పుడు ఇటువంటి జరగడానికి ఎక్కడ ఆస్కారం ఉంది అదేవిధంగా నేను ఈ కొత్తగా వచ్చిన ఈవో గారి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఐ థింక్ ఆయన జూన్లో జాయిన్ అయ్యాడు ఆయన జాయిన్ అయిన వెంటనే ఆయనంత ఆయనే బాగా మంచి గీ వాడుతున్నాము అని చెప్పని చక్కటి గీ అని చెప్పి ఐ థింక్ జూన్ ఇరవై ఒకటి అనుకుంటున్నాను దీని ప్రకారం నెయ్యి కూడా వాసన చేసి మేము స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నాం అని చెప్పని జూన్ ఇరవై ఒకటిన వారంతా వారే సర్టిఫై చేసిన వాళ్ళ అఫీషియల్ తిరుమల తిరుపతి దేవస్థానం దాంట్లో వచ్చింది పేపర్ ఇది బెస్ట్ క్వాలిటీ అని చెప్పినది ఇది జూన్ ఇరవై ఒకటిన ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి జూలైలో టెస్ట్ రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ వచ్చిందనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది జూలైలో జూలైలో వచ్చినప్పుడు ఇప్పుడు ఏమో సర్టిఫై చేశారు మరి జూలైలో ఉంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నారండి చంద్రబాబు నాయుడే కదా ఇప్పుడు ఏదైతే వీళ్ళు రిపోర్ట్ వచ్చిందన్నారో ఆ ఆ ట్యాంక్ని కన్జ్యూమ్ చేశారా కన్జ్యూమ్ చేయలేదా జనరల్గా ఏంటంటే ఏ వస్తువు వచ్చినా కానీ కంపల్సరీ తిరుమల దేవస్థానంలో వాళ్ళకి ల్యాబ్లో పరీక్షించిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు దాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇది వీళ్ళకి ఇందులో వాళ్ళు చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం కనుక ఒక ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం కనుక జూలై టెస్ట్లో కనుక తప్పు ఉంటే ఆ కంపెనీ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు ఆ కంపెనీని ఎందుకు బ్లాక్ చేయలేదు ఆ రోజు మరేమో ఇదే శ్యామలరావు ఈవో గారు వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని చెప్పాడు ఆయన వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని చెప్పాడు ఆయన వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని చెప్పని చెప్పిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు రెండు నెలల తర్వాత యానిమల్ ఫ్యాట్ అని చెప్పడం ఏంటి అంటే దీంట్లో వెంకటేశ్వ ప్రతిష్టని భంగం కల్పించే విధంగా యొక్క తిరుపతి తిరుపతి దేవస్థానం పవిత్రని భంగం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తాననేది పూర్తిగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే దీంట్లో విజయవాడ వరదల్లో ఫెయిల్ అయ్యాడు వంద రోజుల పరిపాలనలో ఫెయిల్ అయ్యాడు విశాఖ ఉక్కులో ఫెయిల్ అయ్యాడు ఆన్ గోయింగ్ ఏదైతే అమ్మఒడి కానీ జగన్ అన్న మన రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఇవ్వాల్సిన పథకాలు అమ్మఒడేమో మేలో ఇవ్వాలి మనమైతే కనుక అది పదిహేను వేల రూపాయలు జన కుటుంబానికి ఒకటి ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ప్రతి ఇంటికి ప్రతి కుమారుడికి ప్రతి పిల్లడికి ఇస్తున్నాడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాన్ని కూడా ఇవ్వలేకపోయాడు ఆయన రైతు భరోసా ఈయన ఇరవై వేలు ఇస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమౌంట్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు వీటన్నిటి మీద ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత వస్తుందో ఈ చర్చ నడకుండా ఉండడానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్కి శ్రీకారం చుట్టాడు దాంట్లో వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయం చేయడం చాలా బాధగా ఉంది నేను గత రెండు రోజుల నుంచి నేను చూస్తున్నాను యాక్చువల్గా నేను కూడా నేను తిరుపతి వెళ్ళొచ్చాను తిరుపతిలో కూడా అక్కడ మీడియాలో మాట్లాడదామనుకుంటే అక్కడ మీడియా వాళ్ళు కూడా అందుబాటులో లేరు అయితే కనుక చాలా బాధాసింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాలాజీ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు స్వామిని కొలుసుకుంటారు ఆ లడ్డూని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ప్రసాదంగా భావించి తీసుకుంటారు అటువంటి లడ్డూ మీద స్వామివారికి పెట్టే నివేదనల మీద ఇటువంటి దుర్మార్గపు మాటలు మాట్లా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు ఇప్పుడు దేశ రాజకీయాల్లో అసలు ఇట్లాంటి వ్యాఖ్యలు ఏ రాజకీయ అయినా కూడా మీరు గతంలో ఎప్పుడైనా చూసారా అసలు ఒక రాజకీయం కోసం డైరెక్ట్గా అంటే ఒక సీఎంగా ఉన్నప్పుడు ఆయన టెస్టులు చేయించవచ్చు ఆ రిపోర్ట్ చేయించవచ్చు ఆ రిపోర్ట్లన్నీ మీడియా ముందు పెట్టి అప్పుడు మాట్లాడవచ్చు మన దాని మీద చర్యలు తీసుకోవచ్చు ఎటువంటివి లేకుండా డైరెక్ట్ కామెంట్స్ చేయడానికి మీరు ఎట్లా అదే చిత్రాను ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తిరుమల తిరుపతి దేవాస్థానంలో పొరపాటు జరిగితే ఏదైతే జూలై ఐ థింక్ ఏదైతే డేట్లో రిపోర్ట్ వచ్చిందో ఆ రోజే ఆ క్షణమే చర్యలు తీసుకోవాలి అట్లా కాకుండా రెండు నెలల తర్వాత రాజకీయ పార్టీ మీటింగ్లో మాట్లాడి దాన్ని ఈరోజు అన్ని వాళ్ళ ఎల్లో మీడియాలో మాట్లాడుకునే విధంగా వాటి మీద రాష్ట్ర ప్రజలలో మాములుగా ఏదో తప్పు జరిగిందనే భావన కల్పించే విధంగా ఈరోజు తిరుపతి లడ్డూ ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడితో సమానంగా చూసుకునే లడ్డూని అపహాస్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తించడం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పనికిరాదు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగితే రెండు నెలలు ఎందుకు కాముగా ఉన్నారు అంటే ఈ రెండు నెలలు కూడా మీరు అదే నయ్యి వాడారా ఈ రెండు నెలలు కూడా మీరు ఏదైతే ల్యాబ్లో మీరు తప్పు రిపోర్ట్ వచ్చిందని చెప్పని మీరు చెబుతున్నారో ఆ నైతేను స్వామివారి ప్రసాదం పెట్టారా ఇప్పుడు ఇందా నేను కొంత కొన్ని టీవీలో స్క్రోలింగ్ చూశాను ఏది మన శుద్ధి చేయాలి దేవాలయాలు అది చేయాలి ఇది చేయాలి అంటే రెండు నెలలు ఎందుకు మీరు కాముగా కూర్చున్నారు అవసరం ఏంటి రెండు నెలలు కాముగా కూర్చున్న అవసరం ఏంటి అంటే ఈ తప్పులో మీ ప్రభుత్వం కూడా భాగస్వామ్యమా ఎందుకు మీరు తప్పుగా ఉన్నారు ఎందుకు ఆ రిపోర్ట్ని దాచిపెట్టి రెండు నెలల తర్వాత మీరు చెప్తున్నారు దాన్ని వెంటనే మీరు ఆ రిపోర్ట్ని బహిర్గతం చేయాలి ఆ నెయ్యిని మీరు వాడారో వాడాలో చెప్పాలి ఆ కంపెనీ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి ఆ కంపెనీని బ్యాన్ లేదో చెప్పాలి ముఖ్యంగా ఈవో గారికి దీని ముఖ్యంగా బాగ్యుస్తుంది మీరు ఇరవై ఒకటో తారీఖు నాడు జూన్ ఇరవై ఒకటిన అన్ని సామాన్లు బాగున్నాయని చెప్పి ఎలా సర్టిఫై చేశారు తర్వాత మళ్ళీ మీకున్న ఏదో చంద్రబాబు నాయుడు గారేమో యానిమల్ ఫ్యాట్ అన్నారు మీరే వెజిటబుల్ ఫ్యాట్ అన్నారు మళ్ళీ మీరు మళ్ళీ యానిమల్ ఫ్యాటర్ మార్చారు ఎందుకు మీరు మాట మాటకి మాట మారుస్తున్నారు ఎందుకు మారుస్తున్నారు మీరు ఒక దేవాలయానికి పెద్ద దేవ అతిపెద్ద దేవాలయం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఒక అధికారిగా పనిచేస్తున్నారు మీరు అధికారిగా పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వ ఒత్తిళ్లు పక్కన పెట్టి మీరు రిజాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకు మీరు ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు తప్పకుండా దేవుడు వెంకటేశ్వర స్వామి తప్పకుండా ఎవరైతే తప్పు చేశారో కఠినంగా శిక్షిస్తారు అనేకసార్లు చంద్రబాబు నాయుడు చెప్తాడు ఈరోజు నేను జీవిస్తున్నా అంటే వెంకటేశ్వర స్వామి వల్ల నేను ఈరోజు ఈ ఈ స్థితిలో ఉన్నాను లేతే కనుక నేను నాకు జరిగిన యాక్సిడెంట్కి ఇబ్బంది పడేవాడిని అని చెప్పని అటువంటి వెంకటేశ్వర స్వామిని మరొకసారి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా చేస్తే ప్రజలకు మంచి చేయండి లేకపోతే రాజకీయాలుగా అనేక రకాలుగా మీరు ఎదుర్కోవచ్చు దాంట్లో కానీ వెంకటేశ్వర స్వామిని మాత్రం రాజకీయాల్లోకి తీసుకురావాకండి దీనిపైన ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా కోర్టుకు ఎక్కింది సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి సీబీఐతో కావచ్చు ఎవరితోటైనా సరే విచారణ జరపాలి అంటూ ఇప్పటికే మీ పార్టీ కోర్టుకు కూడా ఎక్కింది మీరు ఏం చెప్తారు ఎలాంటి డిమాండ్ చేస్తారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు చెప్పారు సుప్రీంకోర్టు సీజీఐకి లెటర్ రాస్తున్నారు ప్రధానమంత్రి రాస్తున్నారు సీబీఐతో విచారణ జరిపించమన్నారు ఇన్ని ఎంక్వైరీలు చేయమించినప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మీద పట్టలేదు ఏ సీబీఐతో విచార విచారణ జరిపించచ్చుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించొచ్చు కదా ఎందుకు మీరు భయపడుతున్నారు ఇందులో చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టి భయపడుతున్నాడు దీనికి నేను ఒకటే చెప్తాను బీజేపీ నాయకులకు మీరు ఎన్డీఏలో ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రాంట్లో మీరు కూడా భాగస్వామి అయి ఉండొచ్చు కానీ మీకు జనరల్గా భారతీయ జనతా పార్టీ అంటే గుళ్ళు దేవాలయాలు దేవుడిని కాపాడతారని పూర్తి వాడికి నమ్మకం ఉంది అటువంటి దేవుడి ప్రతిష్ట దిగజారుతున్నప్పుడు వాళ్ళు ఈ పాపంలో భాగస్వామి అవ్వడం సరైన పద్ధతి కాదు వాళ్ళు కూడా నోరు తెరవాలా నూరు తెరవాలా సీబీఐ కేంద్ర పరిధిలో ఉంటుంది తీసుకుని సీబీఐ విచారణ జరిపించండి నిజంగా చర్యలు ఎవరో తప్పు చేస్తుంటే ఆ కంపెనీని కానీ ఆ అధికారులను కానీ ఎవరినైనా సరే బాధ్యత వహించిన ప్రతి ఒక్కళ్ళు మీరమే చర్యలు తీసుకోవాలి దాంట్లో ఎటువంటి ఆక్షేపణ లేదు అదే మొదటి నుంచి చంద్రబాబు నాయుడుకి తెలిసినటువంటి పాలిటిక్స్ ఇది గ్లోబల్స్ ప్రచారం అనేటువంటిది కూడా మనం వింటుంటాం సో నిన్న ఈ ప్రచారం ఎప్పుడైతే అతను మొదలు పెట్టాడు అక్కడ నుంచి ఎల్లో మీడియా మొదలు పెడుతుంది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన కూడా ఒక ట్వీట్ చేస్తాడు ఆయనకు కూడా నటుడు ప్రకాష్ రాజు ఒక కౌంటర్ ఇచ్చాడు మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి ప్రభుత్వంలో మీరు ఎంక్వైరీ చేయాలి కానీ ఇట్లాంటి కమ్యూనల్ రైట్స్కు దారితీసేటువంటి వ్యాఖ్యలు ట్విట్టర్లో చేయడం ఏంటి మరి ఎంక్వైరీ చేయవచ్చు అని చెప్పి కూడా తోటి నటుడే అడిగినటువంటి పరిస్థితి ఉంది అదే చెప్పేది ప్రకాష్ రాజు ఆయన ఏదైతే మాట్లాడాడో మేము కూడా అదే అడుగు మేము కూడా అదే అడుగుతున్నాం మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు సాక్ష్యాధారాలతో మీరు వాటి అన్నింటిని కూడా బయట పెట్టాలి ఎవరైతే తప్పు చేస్తారో మీరు చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకోకుండా మీ పార్టీ మీటింగ్లో అంటే మీ కూటమి అంటే మీ మూడు పార్టీల మీటింగ్లో ఇది మాట్లాడారంటే ఇది రాజకీయాలకి మీరు వెంకటేశ్వర స్వామిని తీసుకొస్తున్నారో తీసుకురావట్లేదా వెంకటేశ్వరం రాజ ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయం కోసం ఏదైనా చేస్తాడని సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే సాక్షాత్తు హరికృష్ణ చనిపోతేనే కేసీఆర్తో పొత్తు పెట్టుకుందాం అని మాట్లాడుతున్న వ్యక్తి సాక్షాత్తు పిల్లల్ని మామిని వెన్నుపోటు పడిచి ముఖ్యమంత్రి అయ్యారనే సంగతి మనందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు అందరూ అనుకుంటా అది అందరు కూడా తెలిసిన విషయమే అలాగే స్వామిని కూడా నేను ఒక్కటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి దయచేసి వెంకటేశ్వర స్వామి గారిని రాజకీయాల్లో మన దైవం క కలియుగ దైవం ఆయన అందరికీ కూడా అటువంటి దేవాలయ పవిత్రతనేది దెబ్బతీయబాకండి మీ దగ్గర ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలతో చర్యలు తీసుకోండి అంతే తప్ప మేము దేవాలయాన్ని శుద్ధి చేస్తాం దేవాలయం కాదు ముందర ముఖ్యమంత్రి చంద్ర ముఖ్యమంత్రి గారి యొక్క నూరు నూరును శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేయకూడదు ఆరోపణలు చేస్తారే దాని అర్థం ఏంటి ఆయన దగ్గర ఆధారాలు లేవని అర్థం దయచేసి తిరుమల తిరుపతి దేవ దేవస్థానం యొక్క పవిత్రతను మాత్రం దెబ్బతీబాకండి తిరుపతి లడ్డూని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా దైవంగా ప్రసాదిస్తారు అమెరికాలో ఉన్న అండమాన్లో ఉన్న యూకేలో ఉన్న తిరుపతి లడ్డు వెళ్ళిందంటే చాలామంది దాన్ని చాలా భక్తితో తింటారు అటువంటి లడ్డూ మీద మీరు చేసిన ఆరోపణలు అది మంచి పద్ధతి కాదు మీరు మార్చుకొని తిరుపతి లడ్డు యొక్క తిరుపతి యొక్క పవిత్రతను కాపాడాలి తిరుపతి యొక్క స్వామివారికి పెట్టే నివేదన యొక్క అవన్నీ కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది తిరుపతి లడ్డూను కూడా కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీరే సప్లై చేసే ఆయిల్ని మరి దాంట్లో టెస్టులు మీరే చేయించుకొని మీరే తప్పు జరిగిందని చెప్పని దీనికి తప్పు ఎవరిది మీరు మరి మీరు ముఖ్యమంత్రిగా మీఈఓ ఉన్నప్పుడు జరిగితే మీది కాదా కొన్ని తప్పు జరుగుంటే తప్పు జరుగుంటే జూన్ ఇరవై ఒకటో తారీఖు నాడు మంచిగా ఉందన్న ఆయిలు జూలైలో ఎలా బాగలేదు జూలైలో బాగోకపోతే ఆగస్టు సెప్టెంబర్ వరకు ఎందుకు ఆగారు మీరు ఎందుకు ఒక చర్యలు తీసుకోవట్లేదు మీరు ఇది తప్పు కాదా దయచేసి నేనున్న స్వామీజీలు కానీ మతాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ ప్రతి ఒక్కళ్ళు హిందూ దేవులను కోల్చుకుని ప్రతి ఒక్కళ్ళకి నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది వెంకటేశ్వర యొక్క పవిత్రతని కాపాడకుండా దేవాలయ ప్రతిష్టని భంగం కల్పించే విధంగా చేస్తుంది అందరూ కూడా నిజ నిజాలు తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారిని అన్నీ బయట పెట్టమని చెప్పండి అంతే తప్ప చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మాట్లాడారు కదా అని చెప్పని మనందరం కూడా తిరుపతి పవిత్రని ఎవరు కూడా భంగం కల్పించవద్దు తప్పకుండా దీంట్లో నిజనదాలు తేలాలి దీంట్లో తప్పని తేలితే చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఉందని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను ఇది సీఎం స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే ఈ రకంగా అడ్డగోలు అబద్ధాలు చెప్పడం ఏంటి సో ఖచ్చితంగా ఆయన ఆ బాధ్యతగా ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి నిజా నిజానిజాలైనటువంటివి బయట పెట్టాలి సో అప్పుడే భక్తుల మనోభావాలను కాపాడిన వారు అవుతాం సో ఖచ్చితంగా ఇందులో ఎవరిది తప్పు అనేటువంటి తేలే వరకు మాత్రం వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని చెప్పి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు విడుజల్లి సుదీర్థకల్ సాగిన సాక్షి న్యూస్ హైదరాబాద్